పిల్లలకి డ్రాయింగ్లో పోటీలు పెట్టడము ఆర్టిస్టులకు జాతీయ స్థాయిలో పోటీలు పెట్టడము ప్రతి సంవత్సరం చేస్తున్నాము. అదే విధంగా ఈ సంవత్సరం 7వ జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల బహుమతి ప్రదాన కార్యక్రమం టౌన్ హాల్లో 29వ తేదీ జనవరి ఆదివారం రోజు సాయంత్రం 5 గంటలకు జరుగుతుంది. ఇటీవల మేము అన్ని స్కూళ్ళల్లో స్కూల్ స్థాయిలో పోటీలు పెట్టి వాళ్ళందరికీ మెడల్స్ అన్నీ సెలెక్ట్ చేస్తున్నాము. ఈ మెడల్స్ అన్నీ కూడా మేము 29వ తేదీ ఆదివారం సాయంత్రం టౌన్ హాల్లో అందజేస్తాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 4 అతిథులను పిలుచున్నాము. పెంచల్ దాసు సినీ గాయకులు, అదేవిధంగా కేపీ బాబు గారు క్రియేటివ్ ఆర్ట్స్ ఒంగోలు, మరియు శేషబ్రహ్మం గారు చిత్రకారులు ఒంగోలు, అదేవిధంగా జయన్న గారు హైదరాబాద్ నుంచి 4 గొప్ప వారిని తీసుకొచ్చి మా సంస్థ ద్వారా వాళ్ళకి సన్మానాలు చేస్తున్నాము. ఈ 25 కళా సంఘాల ప్రతినిధులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అంతేకాకుండా మన నెల్లూరులోని కరస్పాండెంట్స్ మరియు పిల్లల తల్లిదండ్రులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఫీల్ చేసి మా బహుమతి ప్రదాన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. పరిచితులే, చిత్రకళ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి, మాతో 15 సంవత్సరాల నుంచి జర్నీ చేస్తున్నాడు. ఈరోజు కూడా కళాకారుల గురించి ఆలోచిస్తూ మా 25 కళాశాల కన్వీనర్గా ఉంటూ తనకి 49 రికార్డ్స్ వచ్చినా, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చినా కూడా సాధారణంగా మనిషిలాగా ఈరోజు మాతో పయనిస్తూ తన ఆశయమో చిత్రకళను వెలికి తీయాలి, ప్రతి స్కూల్లో చిత్రకళను ప్రోత్సహించాలని చెప్పి ప్రతి స్కూల్ తిరిగి అందరినీ ఏకం చేసి రేపు ఇరవై 29వ తారీఖు టౌన్ హాల్లో 7వ జాతీయ స్థాయి బాలల చిత్రకళా పోటీలు ప్రభుత్వం ప్రదానం చేస్తున్నాడు. ముఖ్యంగా ఆయన ఉద్దేశం, మేము చిన్నప్పుడు కూడా స్కూల్లో చదువుకున్నాము, అప్పుడు డ్రాయింగ్ వేసేటప్పుడు ఇది ఏం రాగింది పిచ్చుకలు అంటారే అంటారు, కానీ ప్రతి మేధస్సుకి ఈరోజు మేము ఎంత ఇంప్రూవ్ అయ్యామంటే వేసిన ఆర్ట్లోనే దాంట్లో ముఖ్యమైన దానివల్లనే మేము ఈరోజు ఇంతటి వారు మేధావులు అయ్యడం కారణం చిత్రకళ. దానికి ప్రభుత్వ ప్రోత్సాహం చాలా తక్కువగా ఉంది. మరి ఎందుకో కానీ ప్రతి స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్స్ కంపల్సరీగా ఉండాలి. ఈరోజు మేము ఇంతటి వాళ్ళు అయ్యామంటే కారణం ఆ చిత్రకళ వల్లే. కాబట్టి ప్రభుత్వం కూడా ప్రతి స్కూల్లో చిత్రకళకి దాన్ని కోచింగ్ పెట్టి ఒక 1 అవర్ టైంలో పిల్లలు కూడా నేర్పిస్తే భవిష్యత్తులో వాళ్ళ ముందు పోతా అని చెప్పి నేను తెలియజేస్తాను. పెద్దలు ఎంఈఓ నర్సయ్య గారు మాకు ఇప్పుడు పెద్దగా ఎప్పుడు కూడా ముందండి స్కూల్కి అండగా ఉంటారు. అలాగే విశ్వ స్కూల్ బాలకృష్ణ గారు, అలాగే మన 25 సంఘాల కన్వీనర్స్ హాస్టల్ దావన్ హరిబాబు గారు, హెచ్ఆర్ ఫోటోగ్రఫీ మా కన్వీనర్ అనాద్రి గారు, సింహపురి మూవీ అసోసియేషన్, ఏ సినిమా తీయాలన్నా వారి దగ్గరికి వస్తే ఆ సినిమా తీసేసరికి ఒక సంస్థ ప్రెసిడెంట్ సుబ్బాడి గారు, వీరందరి సహకారంతో మేము అమీర్ జానికి ప్రోత్సహిస్తున్నాము. కాబట్టి ప్రతి స్కూల్లో ఉన్న కరస్పాండెంట్స్, పిల్లల తల్లిదండ్రులు ఈ కార్యక్రమానికి 29వ తేదీ టౌనాలకు వచ్చి ఆ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటాను. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే చదువు కావాలి, కానీ చదువే కాదు జీవితం, దాని తగ్గట్టు కళ కూడా ఉంటేనే మనిషి అభివృద్ధి చెందుతాడు. కాబట్టి మీరందరూ కూడా చిత్రకళను ప్రోత్సహించి అమీర్ జాన్ చేసేది 29వ తారీఖు ఈ నెలలో టౌన్ హాల్లో జరిగే కార్యక్రమానికి మీ అందరూ పోచని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తాను. అమీర్ జాన్ లాంటి ఒక ఆర్టిస్టు ఈరోజు సీఎం గారు కూడా గిరీష్ రికార్డు చేసుకున్నాడు, గౌరవనీయ మంత్రి కాకాల కోట వారి సహకారంతో ఇంతటి పేరులో గొప్ప వ్యక్తి దగ్గర మనం నేర్చుకోవటం, ఆయన అకాడమీ పెట్టడం, ఇదంతా కూడా మనకు మంచిది. కాబట్టి తల్లిదండ్రులు అమీర్ జాన్ చేసే కళని ప్రోత్సహించి దాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ సెలవు.